దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ చదువుబడిన ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో నెరవేరునుగాక, ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో మనం ఆలోచిస్తే, దేవుడైన యెహోవా భక్తుడైన హిస్కియాతో మాట్లాడుతున్న మాట. ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చాడు అంటే, హిస్కియా దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నాకు నీ బలహీనతను తగ్గించు అని. తనకున్న బలహీనత క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించమని ప్రార్థన చేస్తుంటే దైవజనుని పంపించి, నీకు ఆ రోగం తగ్గదు, నీ ఇల్లు చక్కబెట్టుకో, 15 రోజులు నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అతడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు 3వ వచనంలో. అలా ప్రార్థించబట్టి దేవుడు వెంటనే ఆలోచించి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించి అతనికి అప్పుడే స్వస్థతనిచ్చాడు. ఈ వాగ్దానం ఇచ్చి ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేరాలంటే, దేవునికి ఇష్టమైన భక్తి చేయటానికి మనం ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? అతడు తీర్మానం, అతడు చూడండి ఎలా చేస్తున్నాడు భక్తి. యథార్థ హృదయుడు, యథార్థ హృదయుడై భక్తి చేస్తున్నాడు. ఇక నుండైనా మనం యథార్థంగా ఉండటానికి ఒక తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? అతడు అన్న 2వ మాట, సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నాను. సత్యంగా ప్రభు సన్నిధిలో సత్యాన్ని చెప్పుతూ యథార్థమైన సత్యంగా జీవించే జీవితం మనం జీవిస్తే బాగుంటుందిగా. అంతమాత్రమే కాదు, నా ప్రవర్తన అంతటిలో నీ దృష్టికి అనుకూలంగా నేను నడుస్తున్నాను. ఈరోజు నుండి మనం ఆయనకు అనుకూలంగా నడిస్తే, ఆయనకు అనుకూలంగా నడిస్తే మన ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా మనకి వాగ్దానం నెరవేరుద్ది. మనసారా దైవజనునిగా నేను మీ అందరి తరపున కోరుకుంటున్నాను, ఈ విధంగా మీరు తీర్మానం చేసుకొని ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. హిస్కియా జీవితంలో అలనాడు మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చారు. ఈ రోజున మాకు కూడా ఈ వాగ్దానం మీరు ఇవ్వాలని మేము కోరుతున్నాం తండ్రి. మేము కూడా నీ సన్నిధిలో ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం, యథార్థంగా ఇక ఉంటాం తండ్రి, సత్యంతో నడుచుకుంటాం తండ్రి, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం మేము జరిగిస్తాం తండ్రి. మీ దగ్గర ఎవరెవరైతే ఈ తీర్మానం చేసుకున్నారో ఖచ్చితంగా ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి, వారిని స్వస్థపరిచి, వారి ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి అద్భుతాలు జరిగించమని. ఈ ప్రార్థనలు వినందుకు, కృప చూపించినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.